నమస్తే దత్తాగారు నమస్తే అమ్మా దత్తాగారు ఇంతకు ముందు చాలా నక్షత్రాల గురించి మనం చెప్పుకున్నాము మరి ముఖ్యంగా విశాఖ నక్షత్రం తీసుకున్నట్టయితే మరి వీళ్ళకి ఏ గ్రహ బలం బాగుంది అంటారు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అసలు శ్రీమాత్ర అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకునేది విశాఖ నక్షత్రం గురించి దాని యొక్క గుణగణాల గురించి తెలుసుకోవడం వల్ల మనిషి యొక్క తత్వం ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అదేవిధంగా వారు ఏ విధంగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుందో మనం చూస్తే కనుక జాతక పరంగా చూసుకుంటే విశాఖ నక్షత్ర సంఖ్య చూసుకుంటే వరుస సంఖ్య ఉంటుందన్నమాట ఈ వరుస సంఖ్య చూసుకుంటే పదహారు సంఖ్య విశాఖ నక్షత్రం అంది అదేవిధంగా మరి విశాఖ నక్షత్రానికి సంబంధించిన మహర్దశ అంటే వీరు విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు ఏ గ్రహస్థులు అంటే వీరు గురుగ్రహస్థులు అంటారు అనమాట అంటే గురుగ్రహానికి సంబంధించి ిన వ్యక్తులు అని చెప్పి దాని అర్థం అనమాట అయితే వీరి యొక్క మనం చూసుకుంటే కనుక రాశులు వచ్చేసరికి తులారృశ్చిక రాసుల్లో జన్మించినట్టు అనమాట తులారాశిలో మూడు పాదాలు వృష్టిక రాశులు ఒక పాదం కింద లెక్క అనమాట వీరి యొక్క జననం అంటే కొంతమంది నాలుగు పాదాలు ఉంటాయి కదమ్మా ఈ నాలుగు పాదాల్లో నాలుగో పాదం వృశ్చిక రాశి వారనమాట మూడు పాదాలు వచ్చేసరికి మనం చూసుకుంటే తులారాశివారనమాట అయితే వీరి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి గురుమహర్దశలో జన్మించడం జరుగుతుంది అంటే గురువు అనేది దైవతా గురువు కాబట్టి ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఉండటం ఎక్కువ శాతం దైవ సంబంధించిన మార్గంలో నడవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట వీరి యొక్క తత్వం రాక్షస గుణం అంటే గుణము ఘనము రెండు ఉంటాయి కదమ్మా మనం చూసుకుంటే వీరి యొక్క ఘనం వచ్చేసరికి రాక్షస గణం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ శర్మ గోల్డ్ కంపెనీ మనకు వీరు రాక్షసుల్లో అయినా మంచి రాక్షసులు అంటుంటారు అంటే వీరి యొక్క తత్వం ఎలాంటిది ఎక్కువ శాతం వీరు ఎవరి జోలు వెళ్లరు అనమాట వీరి జోలు వస్తే ఊరుకోరనమాట అలాంటి స్వభావం కలిగి ఉంటుందన్నమాట అదేవిధంగా వీరి పరంగా చూసుకుంటే వీరు ఎప్పుడూ కూడా మహర్దశ పరంగా చూసుకుంటే గురుమహర్దశలో జన్మించటం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆలోచన ఉండటం జరుగుతూ ఉంటుంది ఉంటే అలా ఉంటారు లేదంటే ఆధ్యాత్మికం అనేది ఆలోచన లేకుండా ఉండటం కూడా జరుగుతుంది ఎందుకంటే గురు శుక్ర కలయికతో జననం అనేది జరుగుతుందనమాట శుక్ర కలయిక అంటే విశాఖ నక్షత్రానికి మూడు పాదాలు కూడా గురుమహర్దశలో నాలుగు పాదాలు గురుమహర్దశే కాబట్టి గురు యొక్క ప్రభావం ఉంటుంది అయితే రాశి పరంగా చూసుకుంటే ముందుగా మూడు పాదాలు తులారాశి కాబట్టి తులారాశికి అధిపతి ఎవరయ్యా అంటే మరి చూసుకుంటే シュクール,ル。 కాబట్టి గురు శుక్ర కలయికతో ఉంటుంది నాలుగో పాదం వచ్చేసరికి మరి వృశ్చిక రాశి కాబట్టి వృశ్చికానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు అనమాట ఈ నాలుగో పాదానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క లైఫ్ అనేది వేరుగా ఉంటుంది ఈ మూడు పాదాలకు సంబంధించిన వారి లైఫ్ కూడా వేరేగా ఉంటుందన్నమాట కారణం ఏంటంటే వీరికి ఎప్పుడైతే గురు శుక్ర కలయికతో ఉందో ఆ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా గురువు అదేవిధంగా కుజుడు కలయిక అనేది స్నేహం అంటే మిత్రుత్వ శత్రుత్వ గ్రహాలను ఉంటాయమ్మా కాబట్టి వృశ్చిక రాశికి అదేవిధంగా ఈ యొక్క నక్షత్రానికి చూసుకుంటే కనుక అన్నిట్లో యోగాలు అన్నీ కలిసి ఉంటాయన్నమాట అయితే తులారాశికి నక్షత్రానికి చూసుకుంటే కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి అవి ఏంటిది తెలుసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఎక్కువ శాతం విశాఖ నక్షత్రం వారి యొక్క స్థితి చూసుకుంటే వీరు ఎప్పుడు సృష్టి స్థితి అనేది ఉంటాయన్నమాట సృష్టి స్థితి లయ ఈ మూడిట్లో వీరు సృష్టి కారకులు అనమాట అంటే ఏదైనా సరే సృష్టించగలుగుతారు అది మంచి అయినా చెడు ఏదైనా సరే మంచిగా అన్నిటిలో కూడా సృష్టించగలుగుతారు వీరి దేవతా సంబంధించిన గ్రహం ఏంటిదంటే అంటే దేవతా సంబంధించింది చూసుకుంటే నక్షత్రానికి ఇంద్రాగ్నులు అంటారు అంటే ఇంద్రుడు అగ్ని వీరు ప్రతినిత్యము కూడా వీరు చేయాల్సిన పూజల్లో మెయిన్ ప్రప్రథమంగా ప్రాతకాలంలో నేచి ఎప్పుడు కూడా తూర్పు వైపు దర్శనం చేసుకొని ఇంద్రుడికి దండం పెట్టుకోవాలి ఆగ్నేయం దిక్కున కూడా వీరు దర్శనం చేసుకొని దండం పెట్టుకోని అంటే కనుక ఆ రోజంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట అయితే వీరికి ఈ నక్షత్రాన్ని చూసుకుంటే రవిగ్రహం చూసుకుంటే గనక ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రవిగ్రహం నీచంగా ఉంటే స్థిరమైన ఆలోచన లేకపోవడం ఆరోగ్య సమస్యలు ఉండటం జరుగుతుంది పితృదోషాలు ఉండటం జరుగుతుంది అదేవిధంగా రవి మంచి స్థితిలో ఉంటే విశాఖ నక్షత్రం వారికి తండ్రి నుంచి మంచి సపోర్ట్ ఉండటం అన్నిటిలో యోగదాయకంగా ఉండటం రాజకీయాల్లో మంచి స్థితి కలిగి ఉండటం అన్నిటిలో కూడా లాభాలు చేకూరడం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి అంటే మన జననం సమయంలో రవి గ్రహం కానీ ఏ గ్రహం నీచంగా ఉందో మనకే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పిన సిండమ్స్ ఏదున్నా ఉన్నా దానికి తగ్గట్టు మీరు రెమెడీస్ చేసుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది రవి కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది రవిగ్రహ దోషాలు పోవడానికి ప్రాతకాల సమయంలో ఆదిత్య హృదయం రవి కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా చంద్రుడు కనుక వీరికి నీచంగా ఉంటే మానసికంగా ఒకరిని నమ్మకుండా ఎవరిని నమ్మరు మన మానసికంగా కూడా మనోధైర్యం లేకుండా ఉండటం చెంచల స్వభావంగా ఉండటం అన్నం తినేటప్పుడే అన్నాన్ని ఇసిరి కొట్టడం అంటే మొండితత్వం ఎక్కువ ఉండటం అలగడం ఎక్కువ శాతం వీరు తప్పి చేసి పక్కవాడి మీద తోయడం అదేవిధంగా వీరు తప్పు చేసి కూడా ఫస్ట్ తప్పు చేసేసిన తర్వాత బాధపడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే చంద్రుడు మంచి స్థితిలో ఉంటే ప్రేమ ఆప్యాయత అనేది అధికంగా ఉండటం ఒకరిని మోసాలు చేయాలి అనే స్వభావం ఉండకుండా ఉండటం ఎక్కువ శాతం ప్రేమ ఆప్యాయతకి లొంగిపోయి ఉండటం జరుగుతుందన్నమాట ఈ విశాఖ నక్షత్రం వారు అదేవిధంగా చంద్రుడు నీచంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది మంచి స్థితిలో ఉంటే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా అంగారకుడు కనుక నీచంగా ఉంటే తీసుకున్న స్థలం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఏదైనా సరే వంశపారపర్యంగా వచ్చిన స్థలాలు అవ్వచ్చు ఏవి కూడా నిల నిలబడవు అన్ని కూడా ఆటంకాలతో లేదంటే ఏదో ఒక విధంగా అవి అయిపోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉండటం రుణం శీఘ్రంగా నివృత్తి అవ అయిపోవడం అన్నింటిలో కూడా బాగుంటుంది కుజుడు నీచంగా ఉంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉండటం అన్నిట్లో కూడా అప్పులే ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని అంటే జాతక పరంగా ఎవరికైనా సరే కుజుడు నీచంగా ఉంటే ఇలా అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పక్కవాడి దగ్గర ఎప్పుడు యాచకా ఎప్పుడు అరగడమే కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అందరి ముందు చీప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంగారక కవచం చదువుకోవడం వల్ల రుణం అనేది తొందరగా విముక్తి కలుగుతుందనమాట రుణ నివారణ జరుగుతుంది కాబట్టి అంగారకం నీచంగా ఉంటే ఆ విధంగా చదువుకోవాలి బుధుడు నీచంగా ఉంటే ఒక చేసే జాబ్ అవ్వచ్చు ఏదైనా సరే జాబ్లో ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఒక కాన్సన్ట్రేషన్గా ఒక్క ఒక్కటే స్థిమితమైన జాబ్ కూడా లేకుండా ఉండటం అనేది జరుగుతుంది అంటే పది పది రకాలుగా మారుతూ ఉండటం జరుగుతుందనమాట అదేవిధంగా మంచి స్థితిలో ఉన్నారనుకోండి మంచి చేసే జాబే మంచి అన్నిట్లో కలిసి రావడం అన్నిట్లో కూడా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండటం గవర్నమెంట్ జాబ్ చేయడం ఇలాంటివి కలిసి వస్తాయి అన్నమాట అన్నింటిలో కూడా ఆటంకాలు లేకుండా నివృత్తికి మెయిన్గా బుధ కవచం చదువుకోవాలి అదేవిధంగా శుక్రుడు మంచి స్థితిలో ఉంటే మంచి భార్య రావడం అందమైన భార్య రావడం అర్థం చేసుకోవడం ఏ గొడవలు లేకుండా ఉండటం మనస్పర్ధలు లేకుండా ఉండటం అన్నిట్లో బాగుంటుంది అదేవిధంగా శుక్రుడు నీచంగా ఉంటే ఎప్పుడు గొడవలు అవుతూ ఉండటం మనస్పర్ధలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట జాతక పరంగా చూసుకుంటే వీరికి శని నీచంగా ఉంటే ఎప్పుడు మానసికంగా మనోధైర్యం ప్రాణభయం ఎందుకు పుట్టాము చచ్చిపోతే బాగున్ననే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు శని మంచి స్థితిలో ఉంటే మంచిగా అన్నిట్లో ఉన్నత స్థితిగా కలిగి ఉండటం మంచి ప్రేమగా ఉండటం అదేవిధంగా పక్కవాడికి ఎవరైనా సరే వీడు చచ్చిపోవాలని వీడి దగ్గరికి వస్తే ప్రేమగా పలకరించి వాడి మైండ్ మార్చే అంత కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది అంత గుణం ఉంటుందన్నమాట రాహుకేతువులు కనుక నీచంగా ఉంటే స్థిరమైన జాబ్ లేదు అదేవిధంగా స్థిరమైన చేసే వృత్తైనా వ్యాపారమైన ఏదైనా సరే స్థిరంగా ఉండదు కాబట్టి మంచి స్థితి రావడానికి రాహుకేతులు రా రాహు కవచం అదేవిధంగా కేతు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అయితే మనం చూసుకుంటే విశాఖ నక్షత్రం వారికి ఎప్పుడూ కూడా ఈ గ్రహ దోషాలు ఇందాక మనం చెప్పుకున్నాం రవి కవచం చంద్రకవచం కుజకవచం బుధ కవచం శుక్రకవచం గురు కవచం శని కవచం రాహు కవచం కేతు కవచం గూగుల్లో కొడితే వస్తాయి ఏ గ్రహమైతే బాగలేదో ఏదైతే సమస్యతో మనం ఇబ్బంది పడుతూ ఉంటామో ఆ కవచం చదువుకోవడం వల్ల శీఘ్రంగా అతి శీఘ్రంగా మనకి తొందరగా అన్నింటిలో కూడా మంచి నివృత్తి కలిగి శుభం కలుగుతుందనమాట థ్యాంక్ యూ గారు ఓం శ్రీ దత్తాయన్మహం శ్రీ దత్తాత్రేయమ